ఈ టీవీ వీక్షకులకు నమస్కారం చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం ఈరోజు కార్యక్రమంలో ముఖ్య అతిథి సాహితీ స్రష్ట పంచసహస్రావధాని డాక్టర్ గర్గపాటి నరసింహారావు గారు మన పూజా విధానాలు కానివ్వండి మూఢత్వానికి అసలు పూజ తేడా ఏంటి మూఢత్వం ఎక్కడ వస్తుంది ఎందుకంటే ఇది చేస్తే అది వస్తుంది అది చేస్తే ఇది వస్తుంది ఎన్ని ఒత్తులు వెలుగెత్తాలా ఎన్నిసార్లు జపమాలు తిప్పాలా అనేది అసలు పూజ ఏమిటి పూజ సంస్కృతంలో ఎప్పుడు ఒక ప్రత్యేకత ఏమిటంటే మీకు ధాతువుకి అర్థం తెలుసుకుంటే పదానికి అర్థం తెలుస్తుంది పూజ అనే ధాతువుకి అర్చించుట అని ఇంగ్లీష్లో ఎడోర్ అంటారండి ఏడిఓఆర్ఈ పూజిటివ్ ఎడోర్ నేను సంస్కృతం ఇంగ్లీష్లో నేర్చుకున్నాను మా గురువు గారు అలా నేర్పితే నాకు అది గుర్తు ఎక్కువ పూజిటివ్ ఎడోర్ అంటారు దానికి సరైనటువంటి అర్థం ఏమిటంటే మనస్సుని లగ్నం చేయడం అంతేగాని పువ్వులు పెట్టడం ఆకులు పెట్టడం కాదు కానీ మన అర్చనా విధానంలో పువ్వు పెట్టండి ఆకు పెట్టండి అని షోడశోపచారాలు ఎందుకు చెప్తారు అంటే ఎప్పుడైనా చూడండి మనం ఇలా కాళ్ళు జాపేసి ఖాళీగా కూర్చున్నప్పుడు మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది కానీ కూరగాయలు తరుగుతున్నాం అనుకోండి కూరగాయల మీద దృష్టి ఉండకపోతే వేలు తెగిపోతుంది అలాగే మిషన్ కుడుతున్నాడు అనుకోండి మిషన్ మీద దృష్టి లేకపోతే ఆ సూది వేలు మీద ఒక పని చేస్తుంటే మనస్సు లగ్నమయ్యే అవకాశాలు ఎక్కువ పని చేసినప్పుడు కంటే అందుకని మనస్సు లగ్నం కావడం కోసమే పూజాది కార్యక్రమాలు మన పెద్దలు ఏర్పడతాయి అని చెప్పి హారతి ఇస్తున్నారు పూర్తిగా స్వామివారి రూపాన్ని చూస్తూ ఇలా ఇవ్వండి మీరు పైనించి కిందికి హాయిగా తన్మయంగా అంతేగాని ఎంపీ గారు వచ్చారా ఎమ్మెల్యే గారు వచ్చారా వేరే చూడరా అందరూ వచ్చారంట అంటే ఈ హారతి వాళ్ళ కోసం దేవుడి కోసం ఇక్కడ ఉందండి కీలకం దీనికి ప్రభుత్వం చట్టం చేయక అలాగే పువ్వులు పెట్టాలని పెడతారు పువ్వు పుష్పంతో పూజ మంచిది ఏం చెప్పారని స్పష్టంగా భగవద్గీతలో పత్రం పుష్పం బలం తోజమని ఏకవచనం చెప్పాడు మన వాళ్ళు శుభ్రంగా లక్ష కుంకుమ లక్ష చామంతులు కోటి తులసి ఇదంతా వేగ వేలం వెర్రి అంటారు ఇది ఎక్కడ చెప్పలే దీనికి ఏ శాస్త్ర ప్రమాణం లేదు ఇది ఎలా వస్తుందంటే సమాజంలో పూర్వం మా చిన్నతనంలో మీరు కూడా చూసిన లక్షపత్రి పూజ ఉండేది చిన్నప్పటి నుంచి ఎప్పుడో కార్తీక మాసంలో ఒక్క ఏకాదశి నాడు ఏడాదికొక్కసారి చేసేవారు ప్రతి ఏకాశికి లక్షపత్రి పూజ చేయడం అనేది మేము ఎప్పుడూ చూడలేదు అది అపూర్వంగా ఉండే ఆ ఏకాదినడు శివ దర్శనం కోసం వెళ్ళేవాళ్ళు సాయంత్రం ఆ పూజ అయిపోయాక మమ్మల్ని చిన్నపిల్లల్ని అనుమతించేవారు దండం పెట్టుకుని వచ్చేవాళ్ళం ఏదో ఆ పుష్పమో ఆకో మాకు ఇచ్చేవారు చెవిలో పెట్టుకునేవాళ్ళం ప్రసాదం అనుకునేవాళ్ళు ఇప్పుడు ప్రతి ఏకాదశికి ప్రతి సోమవారం ప్రతి ఊళ్ళో లక్షపత్రి వీలైతే కోటిపత్రి కూడా అని ఓవర్ యాక్షన్ అంటారండి ఈ కోటిపత్రి కోసం తమిళనాడు నుంచి మహారాష్ట్ర నుంచి లారీలో మారేడాకు తెప్పిస్తున్నారు అంటే వీళ్ళు శివుడికి భక్తి పేరు మీద మారేడు చెట్లకు అన్యాయం చేస్తారు పర్యావరణం పాడు చేస్తారు పైగా శివుడికి పూజాత కార్యక్రమాల్లో శాస్త్రీయమైన విషయాలు ఏమున్నాయో అవి జనంలోకి వెళ్లడం లేదని నేను చాలా తాపత్రయపడుతున్నాను మీరు గమనించుంటారు నేను ఆ శ్రద్ధ చేస్తాను ఇప్పుడు మారేడు పత్రులతో లక్ష అయినా ఒకటైనా ఎందుకు మంచిది అన్నారంటే శివుడు నిజలింగం చుట్టూ చెమ్మ ఉంటుందండి ఎప్పుడు అభిషేకం చేస్తారు అభిషేక ప్రయోజంపు అలంకార ప్రయో విష్ణువు ఈ రెండు మాటలు తెలిస్తే తులసిమాల ఆయనకి ఎందుకు ఇష్టమన్నారో మారేడాకి ఈయనకెందుకు ఇష్టమన్నారో అర్థమైపోతుండడు శివుడికి అభిషేకం చేస్తారు చెమ్మ ఉంటుంది మీరు చెమ్మ వచ్చిన చోట ఎక్కడైనా సరే మీ ఇంట్లోనైనా సరే నీళ్లు పేరుకున్నాయి తుడిచినా పోవట్లేదు తడిగా ఉందంటే నాలుగు మారేడు దళాలు అక్కడ వేయండి వెంటనే ఒక అరగంట గంటకు ఆ చెమ్మ చెమ్మలాగేస్తుంది మారేడు దళానికి ఆ శక్తి దళం అంటే మూడు ఆకులు ఉంటాయి మీరు రెండు దళాలు వేయండి చాలు అవి శివాలయంలో ఎప్పుడు శివుడు గుడి చుట్టేలా పానబట్టం ఇలా లోతుగా ఉంటుందండి ఎంత అభిషేకం చేసి పూజారి గారి పాపం తుండుగొడ్డ పెట్టి తుడిచినా సరే కొంత చెమ్మ ఉంటుంది అక్కడ నాలుగు ఆకులు వేసేస్తే ఆ చెమ్మను అది పీల్చేసి లింగానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అది శిలారూపం రూపం దాన్ని కాపాడుకోవాలా వద్దాం మనం భగవంతులు ఆవిర్భవించాడని మనమే చెబుతున్నాం చిల్లులు పడిపోతుంటే చూసి దండం పెట్టుకుంటున్నాం కానీ ఏం చేయాలని ఆలోచించాలి ప్రసిద్ధ పంచారామ క్షేత్రాలు సహా శివలింగాలు దెబ్బుతున్నాయి ఎందుకంటే పాలతో అభిషేకం తేనెతో అభిషేకం పెరుగుతో అభిషేకం ఈ విచిత్ర అభిషేకాలు ఏ శాస్త్రాల్లో లేవండి నీళ్లతోనే అభిషేకం అభిషేకం అనే మాటకి జల్లుట అని అర్థం తేన జల్లుతారండి ఎవరైనా మనిషి మీద తేనె జల్లితే పెరుగు జల్లితే పాలు జల్లితే ఊరుకుంటారండి అసలు ఓ మనిషిని కూర్చోబెట్టి తేనతో అభిషేకం చేయమనండి చెప్పే పెద్ద మనుషులని వాడు చేమల పట్టి ఏడవడండి దేవుణ్ణి నిజంగా దేవుడిగా మన ఎదురుగా ఉన్నాడని భావిస్తే చేస్తాం అసలు మనం అజ్ఞానం బాగా ముదిరిపోయింది చెప్పింది ఇది కాదు నీళ్లతో ఆ నీళ్లతో ఎందుకు అంతకుముందు నిర్మాళ్యం ఉంటుంది పూజా ద్రవ్యాలు ఉంటాయి అవి కడగాలి కదండి అందుకని ఒకటి చేసేయండి ఆ కడిగిన చెమ్మ అక్కడ ఉండకుండా మీరు మారేడాకులు పెట్టండి అలాగే విష్ణు ఆలయంలో తులసి దళాలండి ఎందుకని అలంకార దానికి కూడా కారణం ఉంది శివుడికి అభిషేకం ఎందుకు విష్ణువుకి అలంకారం ఎందుకు అంటే శివుడు లింగాకారంలోనే ఉంటాడు మీరు గమనించండి శివుడు మనిషి ఆకారంలో ఎక్కడ ఉండదు మన పూజారులకి మధ్య కాస్త కళాదృష్టి పెరిగి శివుడికి మీసాలు ముక్కు మూతి పెడుతున్నారు దీన్ని కూడా ఓవరాక్షన్ అని అంటారు పెట్టకూడదు పెడితే శివుడు రూపం చెడిపోయింది పార్వతీదేవి చూస్తే మా ఆయన ఎలా ఉండడని చెప్పేసి అసలు లింగాకారం ఉద్దేశం ఏంటంటే సృష్టికి మూలం ఈ లింగాకారం దాని నుంచే ముక్కు మూతి కళ్ళు చెవులు అన్నీ ఏర్పడని ఆకారాలు అన్నీ వచ్చాయి ముందు శుద్ధాకారంలో అవి ఏమి ఉండవు నీదా శుద్ధాకారం గ్రహించవయ్యా మానవా అని చెప్పడానికి శివుడు ఆకారం సర్వాంగ సౌష్ఠవం సర్వాంగ సౌశీల్యము సర్వాంగ సౌభాగ్యమైన ఆకారంతో విష్ణువు ఉంటాడు అంటే లింగాకారంతో మొదలైన సృష్టి విష్ణువై మొత్తం వ్యాపించింది అందుకే వ్యాప్నోతీతి విష్ణువు లింగం అంటే మూలం విష్ణువు అంటే వ్యాపించడం మూలము లింగం సృష్టికి వ్యాపించిన రూపం విష్ణువు అందుకని విగ్రహ రూపంలో ఉంటాడు విష్ణువు ఇప్పుడు చతుర్భుజాలతో ఉంటాడు అలంకారాలు ఉంటాయి ఆయనకు మీరు అలా అభిషేకాలు చేస్తే ఏం జరుగుతుంది తెలుసు అని విష్ణువుకి అభిషేకం చేస్తే వెంకటేశ్వరరావు కానీ ఆ అభిషేకపు నీళ్లు పాలు మీరు ఏం పోయండి ఇక్కడ 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 సందుల్లో విగ్రహం సందుల్లో మిగిలిపోయింది ఇక్కడ ఆభరణాలు ఉంటాయి కదండి మరి గౌడు దగ్గర పెద్ద వడ్డాణం ఉంది వడ్డాణం సందులో కొన్ని మెడ మీద కొన్ని ఇలా తొడ మీద కొన్ని ఇలా మిగిలిపోతూ ఉంటాయండి అవి మళ్ళీ చెమ్మపట్టి దెబ్బతింటాయి దానికి మరి ఏం చేయాలి వడ్డబిడ్డతో ఉడవడం కష్టం కాదు ఇబ్బంది ఇబ్బంది అందుకని తులసి మాల వేస్తే తులసి యాంటీబయాటిక్ తులసి వాళ్ళ విష్ణువు కంఠంలో సర్వాంగాలకి తగిలేలా అలా వేసేస్తే ఈ అక్కడేమన్నా చెమ్మకి చేరే బ్యాక్టీరియా లాంటివి ఉంటాయి చూడండి కకేరుకం మకేరుకం ఉంటాడు మన ప్రాచీన శాస్త్రాల్లో కకేరుకం మకేరుకం వాటిని హైడ్రా అమీబా అన్నారు అటువంటి పురుగులు చేరతాయండి అవి చాలా చిన్నవిగా ఉంటాయండి కంటే చిన్నవిగా ఉంటాయండి అటువంటివన్నీ తులసి హరిస్తుంది ఇంటి ముందు తులసి ఉంటే కూడా ఇంట్లోకి రావు తేలు రావండి అంత ప్రయోజనం ఈ శాస్త్రీయ విజ్ఞానాన్ని పూజతో పాటుకు తీసుకెళ్ళకపోవడం వల్ల దాని చుట్టూ మాయలు మహిమలు పుణ్యాలు స్వర్గాలు నరకాలు పేర్చేయడం వల్ల మనం అజ్ఞానంలో పడుతున్నాం పూజలు ఎలా చేయాలి అనేది శాస్త్రంలో నిర్దేశంగా చెప్పబడుతుంది ఫస్ట్ ఇది ఇప్పుడు పత్రం పుష్పం ఫలం తోయమంటే మీకు రోజు నిత్య పూజలో ఉన్న షోడశోపచారాల్లో పుష్పము సమర్పయామి పుష్పం ఒక పుష్పం అంతే పదహారు పువ్వులు ఎందుకండి పెట్టడం అక్కడ మనకి ఇళ్లలో కూడా వచ్చిన చేదస్థ ఏమిటంటే దొరికిన బొమ్మల్లా తీసుకెళ్లి దేవుడు గదిలో పెట్టేస్తారని మొత్తం వీడే చోట ఉండకూడదు ఏమో ఎవరు చెప్పారు అది అని మొత్తం అని అక్కడ పెట్టా అంటే దేవుళ్ళ కాన్ఫరెన్స్ కూడా ఓ ముప్పై రెండు ముప్పై ఆరు బజార్లో చేసిన స్వీట్లు మొత్తం అది మంచి మాట చెప్పారు మీరు అది కూడా జరుగుతుంది అనమాట బజార్లో కొనవ పట్టుకొచ్చి మొత్తం పట్టుకోవాలి అంతవరకు దేవుడి దగ్గర పెట్టారు అవి సీమలు పట్టిస్తూ ఉంటాయి పైగా దేవుడి దగ్గర ఏమైనా దోషం లేదు ఇంక ఇది చాదస్తం ఉన్న గుడ్డి నమ్మకం పెరగడం అంటే ఇదే అక్కడికి ఇప్పుడితే మీరు ముప్పై ఆరు విగ్రహాలు దేవుడి గదిలో పెట్టారు ముప్పై ఆరు పువ్వులు పెట్టాలని అనిపిస్తుంది ప్రసాద్గా ఖచ్చితంగా అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి విగ్రహం వేరుగా ఉంది కాబట్టి ఏమనిపి రాముడి దగ్గర పెట్టాం సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పెట్టకపోతే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పెట్టి వినాయకుడికి పెట్టకపోతే వాళ్ళ తమ్ముడు అన్నగారే కోపడతాడు ఇవన్నీ మన మానవ బంధాల్లో ఉంటాయి చూడండి అన్నగారికి ఇస్తే తమ్ముడు కోపం అవన్నీ వచ్చేస్తాయి పూజ గది అలా ఉంటాడు పూజ గది ఎంత విశాలంగా ఉంటే అంత మంచిది ఇరుగ్గా ఉండకూడదు మనస్సు కూడా విశాలంగా అక్కడ నన్ను అడిగితే వాళ్ళ కులాచారం ప్రకారం ఎలవేలుపుగా వస్తున్న ఒకే ఒక విగ్రహం లేదా ఫోటో పెట్టుకోవడం మంచిది ఇంకేమీ లేకుండా అక్కడ ఒక పువ్వు ఒక ఆకు ఒక తులసి తీర్థం అంటే ఒక తీర్థం ఒక ఉద్ధరణ తీర్థం అలాగే చెప్పు షోడశోపాచారాలు ఉన్నాయి కదండి అక్కడే హారతి ఇచ్చేసి ఎక్కడివప్పుడు ఎప్పటివప్పుడు వెంటనే మర్నాడు మంగళవారం శుక్రవారం అసౌచం ఈ శంకలు లేకుండా ఎవరో ఒకరు ఇంట్లోంచి తొలగించి అక్కడ చూసుకుని చేస్తున్నంతసేపు కూడా దృష్టి భగవంతుడి మీద ఉండాలి పూజ అంటే శంకరాచార్య చెప్తారు ఈ కర్మకాండకి కషాయే కర్మభి పక్వే తతో జ్ఞానం ప్రవర్తతే నువ్వు ఆరదిస్తున్నావు గమనించుదాన్ని పువ్వు పెడుతున్నావు గమనించుదాన్ని ఎందుకంటే రోజులో వాడిపోయే పుష్పాన్ని భగవత్ సేవకు వినియోగిస్తున్నాం కదా ఒక జీవితం నీది కూడా కొన్ని ఏళ్లలో వాడిపోతుంది కదా భగవత్ సేవ రూపంలో సమాజ సేవ ఏమైనా చేసావా లేకపోతే ఇలాగే వెళ్ళిపోతుందా తింటూ పడుకుంటూ తిన్నావా పడుకున్నావా తెల్లారావా ఆ పువ్వు జీవితం ఒక జీవి ఒక రోజులోనే సార్థకం చేసుకుంటుంది కదా భగవంతుడు మనకి వందేళ్ల జీవితం ఇచ్చాడు మనం సార్థకం చేసుకుంటున్నామా అనే ఆలోచన రావాలి తప్ప చామంతి పువ్వుకో పుణ్యం బంతి పువ్వుకో పుణ్యం గులాబీ పువ్వుకో పుణ్యం పెడితే ఇక దాన్ని బట్టి పువ్వులను బట్టి పుణ్యాలు ఉంటాయా పక్కన నుంచి పూల మార్కెట్లు పెరుగుతాయి రోజు రోజుకోపువు శివుడు కోపు విష్ణువు కోపు మొత్తం జానం చెవుల్లో పెద్ద చెవు జనం చెవుల్లో పెద్ద పువ్వు పెట్టించారు ఇది ఎక్కడ శాస్త్రంలో చెప్పరా అలాగే హారతిస్తున్నామండి దీపము దీపం దీపగ్రహ దీపం దర్శించాము వేరు హారతి వేరు దీపం చూపించినప్పుడు మీరు గమనించండి అక్కడ దీపం ఉంది ప్రమిద దాంట్లో నూనె వేశారు ఒత్తి ఉంది అక్కడ దీపం ఉంది వెలిగింది ఆ ఒత్తిని మీరు గమనించిన చాలామందికి అనుమానం వస్తుంది రెండు ఒత్తుల మూడొత్తుల మమ్మల్ని అడిగేవి కూడా వాస్తవం ఏమిటంటే అక్కడ శ్లోకం ఉంది సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నా యోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపకం నూనో నెయ్యం అందులో వెయ్యాలి తప్ప ఆవు నేతికో పుణ్యం గేదె నేతికో పుణ్యం ఆవుదానికో పుణ్యం నువ్వు నూనోకో పుణ్యం ఫలానా కంపెనీ వారి నూనె కో పుణ్యం ఉండవండి ఇదంతా వ్యాపారం కోసం వచ్చే నాకు మొహమాటం లేకుండా మాట్లాడడం అరవై రోజులు పెడుతున్నారు చాలా స్థం పెరిగిన కొద్దీ అలాగే ఉంటుంది ఆ మూడు వందల అరవై ఐదు రోజుల పాటు అది అలా వెలుగుతూ ఉంటే ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అస్తమాను దాంట్లో ఏదో పోస్తూ ఏమిటది బాగా వెర్రి ముదిరిపోవడం అంటే రోజు పెట్టే పని తప్పించుకున్నారు హాయిగా మూడు వందల అరవై మూడు వందల అరవై నాలుగు సెలవులు వచ్చేసాయి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ దేవుడికి ఎంత మసి పడుతుందో ఆలోచించమని అక్కడ విగ్రహాన్ని మీరు పెట్టారు కదా అక్కడికి ఎంత మసి పట్టేస్తుంది ఎవరు తుడుస్తారు రోజు స్పష్టంగా ఏముందంటే మూడు దార పోగులు మూడు కలిపి పేనమన్నా త్రివర్తి సంయుక్తం మూడు ఒత్తులు అంటే మూడు విడి ఒత్తులు కాదు మూడు దార పోగులు కలిపి ఇలాగా మన ఒడి పెడతా ఉంటాం చూడండిగా ఒకే ఒత్తిగా చేయరు ఎందుకోసం అంటే ఆ మూడు త్రిగుణాలు అండి గుణం అంటే దారమని కూడా అర్థం సంస్కృతం మూడు త్రిగుణాలు అవి సత్వరజస్తమో గుణాలు ఆ మూడింటిని కలిపి పేని ఒత్తి వెలిగిస్తే నూనె ఎప్పుడు ఇలా ఎలా ప్రయాణం చేస్తుంది నీళ్ళు ఏమో ఇలా నీరు పళ్ళ మెరుగు కానీ నూనె పళ్ళ మెరుగు కాదండి ఇలా తిరుగుతుంది తిరుగుతుందానికి లక్షణం జారిపోయే లక్షణం ఉంది కాబట్టి నూనె పైపులో వెళ్ళినా సరే ఇలా తిరుగుతూ ఇలా తిరుగుతూ వెళుతూ ఉంటుంది అండి నీళ్లు వెళ్ళడం వేరు నూనె వెళ్ళడం వేరు నూనె ఇలా తిరుగుతూ తిరుగుతూ వెళ్ళినప్పుడు ఈ మెలిపెట్టిన ఒత్తుల పోగుల ద్వారా సరిగ్గా పైగలు అందుకని వెలిపెట్టాలి ఈ మూడు పోగులు కలిపి దీపంగా వెలిగిస్తే దీపం వెలుగుతుంది ఇది భౌతిక ప్రయోజనం మన కళ్ళకు ఆనందం భగవంతుడు కనపడతాడు మానసిక ప్రయోజనం ఆధ్యాత్మిక ప్రయోజనం ఏమిటంటే నీ శరీరం నీ మనస్సు ప్రపంచం మొత్తం త్రిగుణాలతోనే తయారైంది అది కూడా మూడు దారాలే సత్వగుణం రజోగుణం తమోగుణం ఈ మూడింటిని కలిపి పేని నీ జీవితాన్ని భగవంతుడి ముందు దీపంగా వెలిగించు అప్పుడు తిమిరాపకం మూడు లోకాల్లో ఉండే మొత్తం చీకట్లు పోతాయంటే త్రిగుణాలకు సంబంధించిన చీకట్లు ఉన్నాయండి సాత్వికమైన అంధకారం రాజసమైన అంధకారం తామసమైన అంధకారం తమోగుణం ఉందండి నిద్ర అంటారు శౌర్యం బద్ధకం ఆలస్యం ఇది ఇది తమోగుణం అండి కానీ తమో గుణాన్ని పూర్తిగా పరిహరించడానికి వీలు నిద్రపోరా మీరు నిద్ర అవసరమే కానీ రోజుకి ఎనిమిది గంటలు అవసరం రాత్రి ఏడు గంటలు మధ్యాహ్నం ఒక గంట పడుకుంటే సరిగ్గా సరిపోయిన ట్రెక్క కొందరికి మధ్యాహ్నం వీలు కాకపోతే అది కూడా రాత్రిలో కలిపి ఎనిమిది గంటలు తగ్గకూడదు అలాగే రాజసం పోటీ పడ్డం అండి విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ ఏ వృత్తులైనా కాస్త పోటీ పడే గుణం కొంచెం లేకపోతే స్పర్ధయా వర్ధతే విద్య అని ఊరికే లేదా అది కొంత మాత్రం ఉండవలసిందే కానీ ఏమైనా సరే నాకు రాకపోయినా మంచిదే కానీ వాడికి ర్యాంకు రావడానికి వీలు ఏదంటే హత్యలు కూడా జరుగుతున్నాయి మీకు తెలుసు అంత ధోరణకు ఎందుకు వెళ్ళిపోవాలి అంచేది రజోగుణాన్ని అంతవరకు వెళ్లకుండా ఉండమే రాజసాంతకార నివృత్తి సాత్విక అంధకారం అంటే ఇప్పుడు మనం చెప్పుకోవాలి దేవుడు పూజలు గ్రంథాలు వినడం మంచిదే మంచి అలవాట్లు క్రమశిక్షణ అన్ని మంచిదే కొందరికి క్రమశిక్షణ ఎలా ఉంటుందంటే విపరీతంగా ఉంటుంది అంటే ఆ సమయానికి ఆ పని చేయాలనుకుంటాం ఉదాహరణకి రోజు ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు పేపర్ చదవాలనే నియమం నాకు ఉందండి నాకు లక్ష్యం ఏమిటంటే ఐదున్నరకు నేను నిద్రలేస్తాను రాత్రి పదింటికి పడుకుంటాను ప్రతి అరగంట కూడా నిశ్చితం విభ విభక్తం ఎవ్రీ హాఫ్ ఎన్ అవర్ ఈజ్ డిసైడెడ్ అండ్ డివైడెడ్ ఈ సమయంలో ఇంటి దగ్గర ఉంటే నేను ఏం చేస్తానో నాకు లెక్క ఉంది అదే చేస్తాను కానీ అది మరీ ముదిరిపోయింకా అది చేయలేపోతున్నాం అని బాధపడే పరిస్థితులు అవ్వద్దు సమయాన్ని చేయాలని పుట్టిన ఒకరోజు వీలు కాదు మంచిదే అండి మకర సంక్రాంతి మర్నాడు పేపర్ రాలేదు ఎంత చుట్టుకుంటూ కూర్చోమంటారా రాదండి సెలవు మనస్సు క్రమశిక్షణ కూడా విపరీతం చేయకూడదు అందుకే క్రమశిక్షణతో బతుకుతున్న మనుషులు కూడా ఆదివారనా క్రమశిక్షణ తప్పించేయాలి ఏది కావాలంటే అది చేయాలి సరదాగా పిల్లలు ఏది చేయమంటే అది చేయాలి ఎక్కడికి వెళదామంటే అక్కడికి వెళ్ళాలి అలా అలవాటు పడాలి అంటే సాత్వికం కూడా జాతస్తంగా మారూడు అదే దైవ పూజ ఇవన్నీ మంచిదే కానీ ఒత్తులని బట్టి పుణ్యాలు పువ్వులను బట్టి పుణ్యాలు దీపం లే స్థాయిని బట్టి పుణ్యాలు దాని మీద ఉసిరికాయని బట్టి పుణ్యాలు రాకూడదు ఇదే సాత్విక అంధకారం ఈ మూడు అధకారాలని తొలగించే విధంగా దీపం పెట్టాలని స్పష్టంగా దీపంలో ఉంటే ఆ శ్లోకం చదువుతూ కూడా దానర్థాన్ని మనం జనంలోకి తీసుకెళ్ళాలి కానీ కార్తీక మాసంలో పెడితే మహాపుణ్యం వంద దీపాలు పెడితే మహాపుణ్యం కోటి దీపాలు పెడితే ఇంకా పుణ్యం కోటి దీపాలు పెడితే ఇంకా పుణ్యం అంటే దీపాల సంఖ్య పెరుగుతుంది కానీ అవినీతి అనే చీకటి తొలగిపోయే అవకాశం ఉందా ఈ దేశంలో తల్లి తండ్రి గురువు దైవ సమాధులు అంటారు కదా పూజాగతిలో ఫోటోలు ఉండొచ్చా హాయిగా పెట్టుకోవచ్చు అండి మీరు మా ఇంటికి వస్తే ఆనందంగా చూపిస్తాను నా పూజా మందిరంలో నేను దేవతార్చన సంధ్యావందనం చేసుకునే పెట్టుబడు ఉందిగా దేవతార్చన పెట్టి దానికి పైన మా అమ్మ నాన్న ఫోటో ఉంది దానికంటే పైన భారత జాతీయ పతాకం నాకు మా అమ్మా నాన్న కంటే కూడా భారతదేశం ముఖ్యం ఎందుకంటే ఈ దేశంలో పుట్టే అదృష్టం వాళ్ళు ఇచ్చారు నాకు ఇక్కడ జన్మించారు కానీ వాళ్ళు ఎందుకు జన్మ జన్మనిచ్చారు ఈ దేశం కోసం పాటుపడమని కదా ఏమైనా నాలుగు మంచి మాటలు నేనేమి పలుగుపెట్టి నేల తవ్వలేను నేనేం భవనాలు కట్టలేను నేనేమి వేరే ఏం చేయను కానీ నాలుగు మంచి మాటలు చెప్పగలను కదండి నాకు అదే దృష్టి మా ఇంట్లో ఎప్పుడూ మాకు భయ భారత జాతీయ పతాకం నేను జెండాకి దండం పెట్టుకోకుండా దేశానికి దండం పెట్టుకోకుండా పూజ నేను ప్రారంభించాను తర్వాత మా అమ్మ నాన్న ఉంటారు మా అమ్మగారి మీద మా నాన్నగారి మీద భజ్న చెప్పుకున్నాక అప్పుడు కూర్చుని నేను సరస్వతి దేవి మీద భజ్న చెప్పుకున్నా నా నావి అధ్యంత పూజ గదిలో ఖచ్చితంగా దరిదండ్రుల ఫోటోలు ఉండొచ్చు కాదా ఉండాలి బతుకున్నా కూడా ఉండొచ్చు అందుకోసం చెబుతున్నాను సందర్భం వచ్చి బతుకున్నారు కాబట్టి ఉండకూడదు అది తప్పండి దండ వేయకండి మీరు దండ వేయకడం కూడా అశుభమనేం ఏం కాదండి సాధారణంగా పోయిన వాళ్ళు ఫోటో పెట్టి దండ వేస్తూ ఉంటారు కాబట్టి బతుకున్న వాళ్ళకి వెయ్యి పోనీ వేయకండి దానికి ఏముంది దండ వేయడం ఎందుకు అసలు అక్కడ ఫోటో పెట్టుకుంటే రోజు ఒకసారి చూస్తే వీళ్ళ వల్ల మనం ఈ ప్రపంచంకి వచ్చాం వీళ్ళని ఏం చేస్తున్నామంటే వృద్ధాశ్రమంలో పెట్టిన వాడు వెంటనే ఇంటికి తీసుకురాడండి ఆలోచన చేయడం పోనీ గత్యంతనం లేక పెట్టాం వాళ్ళు అడిగితేనే పెట్టాం రోజు వెళ్ళి ఒకసారి ఒక అరగంట అమ్మ దగ్గర కూర్చున్నాం అక్కడ వృద్ధాశ్రమంలో ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఆఫీస్ నుంచి అక్కడికి వెళ్ళొద్దాం ఆ మాట అనిపిస్తే పోనీ వాళ్ళకి మా అబ్బాయి ఏదో పెట్టాడు అనుకోండి వాడి పరిస్థితి వాడిది కానీ రోజు వస్తున్నాడు ఇంట్లో ఉన్నా ఇంతే కదమ్మా అని ఆ తల్లి సంతోషిస్తుంది కదండి అదే ఇంట్లో పెట్టుకుంటే ఇంకా సంతోషిస్తుంది ఈ ఫోటో పెట్టడం వల్ల ఎప్పుడూ ఉపయోగపదండి నిజానికి దేవతల ఫోటోలు కూడా విగ్రహాలు కూడా ఎందుకు పెట్టుకోమన్నారు అంటే రామాయణం నుంచి స్ఫూర్తి పొందడానికి మిత్రమా రాముడిని కోరికలు కోరడానికి కాదు రాముడు త్యాగం చేశాడు అంతే కదా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అంటారు మనకు సామతి దానికి రకరకాల అర్థాలు చెబుతున్నారు పొరపాటు అండి ఇంట్లో రామయ్య అంటే ఇంట్లో వాళ్లతో తగాదా వస్తే రామచంద్రమూర్తిలాగా త్యాగం చేయి వీధిలో వాళ్ళతో తగాదా వస్తే కృష్ణుడిలాగా ధర్మపక్షానికి సారథ్యం చేసి ధర్మం గెలిచేలా చేయి అది అందుకే రామాలయానికి మనం వెడుతున్నాం అంటే తమ్ముడు మీద కోర్టు కడతాం రామాలయానికి వెడతాం అర్థం ఉందా తమ్ముడు మీద రాముడు కోర్టుకు వెళ్ళలేదే భరతుడు తల్లి రాజ్యం అడిగితే భరతుడు అడగకపోయినా ఇచ్చేసి వచ్చేసాడు అర్ధరాత్రి వెళ్ళిపోయాడు అన్నదమ్ములతో తగాదా అపచరులతో తగాదా ఎవరిని మనం ఆదుకునేది లేదు చేసేది లేదు రామాలయానికి మాత్రం పెడతాం మేము ప్రవచనం చెప్తాం వారు గుడి కట్టిస్తాం ఏమైనట్టు ఇది అలాగే కృష్ణాలయానికి పెడతామండి కృష్ణుడు అంటే ఎంతసేపు గోపికలు పదహారు వేలు కదన చాలా తప్పుడు మాట కృష్ణుడు జీవితం మొత్తం మీరు పరిశీలించండి పుట్టింది మొదలు చనిపోయే వరకు మనం అనుకున్న సుఖాలేవి ఆ మహానుభావుడు పొందలేదు సార్ ప్రతిక్షణం దుఃఖం అండి ఆయన జీవితం తలుచుకుంటే నాకు కన్నీళ్ళు వస్తాయి పుట్టినప్పుడు తల్లి వియోగం తండ్రి వియోగం ఎక్కడో గొల్లపాలెంలో పెరిగాడండి కొన్ని వాళ్ళతో కలిసి ఉండగలిగాడంటే ముప్పై సార్లు ప్రయత్నం చేశాడు సార్ కంసుడు మేనమావ సొంత మేనమావ హత్యా ప్రయత్నం చేస్తే మేననుడు బతకగలడాడు అక్కడ ఉన్నవాడిని ఆ వల్లవాళ్ళ చేతుల్లో పాలు పెరుగుతున్న హాయిగా పెరగనేయకుండా హత్యా ప్రయత్నాలు ఆపైన పెళ్లిళ్ళైతే రుక్మిణీదేవికి పెళ్లికి పెద్ద యుద్ధం సత్యభామ పెళ్లికి పెద్ద యుద్ధం తర్వాత వాళ్ళ మామగారు హత్య అదొక ఆరోపణ నీలాపనందలు ఆ సమంతకమణి గొడవ ఏ ప్రతి పెళ్లికి యుద్ధ యుద్ధాలే గొడవలే ఆపైన ఇంతమందిని పెళ్లి చేసుకున్న సంతానం కలగలేదు ఆయనకు ఆశ్చర్యకరంగా సంతానానికి మళ్ళీ హిమాలయాలకి వెళ్ళి తపస్సు చేశాడు భారతంలో ఉంటాడు శివుడు గురించి తపస్సు చేశాడు శివుడు వరం వల్ల కృష్ణుడికి సంతానం కలిగారు శివకేశవ భేదం అంటే అర్థమది ఆ సంతానంలో కూడా ఎనభై మంది సంతానం ఒక అమ్మాయి ఉన్నాయి రుక్మిణీదేవికి ఒక అమ్మాయి ఎనభై ఎనిమిది మందికి ఎనిమిది పదులు ఎనభై మంది కుమారులు ఆ సంతానం ఎనభై మందిలో కూడా డెబ్బై మంది తర్వాత తందనాలు ఆడి వెళ్ళిపోయారు మొత్తం యాదవుల్లో మొసలం పొట్టి గొడవలైపోయి ఆయన కళ్ళ ముందు వెళ్ళిపోయారు ఆయన మురళి వాతుకు వాయించుకుంటూ కూర్చున్నారండి వాళ్ళ గ్రహస్థితి ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతున్నారు గాంధారి శాపం వాళ్ళ ప్రవృత్తుల ఆరావన ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు నేను కూడా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నా అని మృత్యువున చేతం చాలా తేలిగ్గా తీసుకుని ఎక్కడా కంటి నుంచి ఒక్క చుక్క రాల్చకుండా కృష్ణ పరమాత్మ తాను స్వయంగా తల్లికి తండ్రికి పారసేవ చేసి నేను ఎలా వెళుతున్నాను ఊరికే అని చెప్పి కంగార పడతారని అలా వెళ్ళిపోయి బలరాముడిని కలుసుకుని వెళ్ళి ఆయన పరమ భదించిన తర్వాత ఆయన ఎదురుగా ఉండి ఆయన తేజస్సును తనలో కలుపుకొని అలా ఊరికే చెట్టు కింద పడుకుని ప్రాణం వదిలేశారండి ఐదారు రోజుల పాటు కృష్ణుని భౌతిక కాయం ఎవరికీ దొరకలేదు సార్ ఎవరికీ దొరకని కాయం ఏమవుతుందో ఎవరికీ తెలుసు ఎవరికైనా తెలుసు ఏం పట్టుంటాయో ఏం పీకేసి ఉంటాయో అవన్నీ కృష్ణపరమాత్మ భరించారండి అది కృష్ణుని జీవితం ఊళ్ళోకి వెళ్ళగానే మనకి ఇందులో ఒక్క ఘట్టం గుర్తొచ్చినా మంచిదేనండి నా ప్రవచనాలు సార్థకమైన మనకి ఇవి గుర్తు గుర్త అంటే ఎప్పుడూ ఆనందం లేదా ఎంతమందిని చేసుకున్నా కూడా వైభవంగా ఉన్నాడు అంటే రాశిక్యవా కృష్ణుడు అంటే రసికత ఇంతకు మంచి మీకు మీకేం కనపడలేదా ఎన్ని దుఃఖాలు వచ్చినా కన్నీట బొట్టు రావకుండా ప్రపంచంలో మరొక చూపించడం సార్ మరో మతంలో మరో దేశంలో నా కుష్ణుని తప్ప కృష్ణుడికి దండం పెడుతున్నామంటే అంటే దుఃఖాలకు తట్టుకునే శక్తి రావాలి నారాయణ రెడ్డి గారు చెబుతారు మహానుభావుడు నీకు కష్టం వస్తే మేరు పర్వతంలా నిలబడు ఎదుటివాడికి కష్టం వస్తే హిమాలయంలో కరిగిపో అలా ఉండాలి అది కుష్ణుడి జీవితం మీరు అవధానం చేస్తారు కదా చెడు అనే పదం లేకుండా కీడు ఉపయోగించి దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితిని వివరించండి చెడు కీడు అనే రెండు పదాలు రాకుండా ఇది నిషిద్ధాక్షర కూడా కాదు నిషిద్ధ పదం ఇప్పుడున్న రాజకీయ పరిస్థితి మంచి అని చెప్పనే రము మీరు చెడు కీడు రావద్దు కానీ మంచి రావచ్చు రావాలి కూడా జరిగేది మంచి జరగవలసింది మంచి కదా మంచి అని చెప్పనే ఎర్రము మంచియు కాదనుచు మంచి అని చెప్పనే ఎర్రము మంచియు కాదనుచు మనము మాట ఎనగలేము మంచియని చెప్పనేరము మంచియు కాదను చుమనము మాటయనగలేము ఇంచో మించో ఇంచో మించో కొంపలు ముంచకయున్నంత చాలు ఇంచో మించో కొంపలు మున్సకయున్నంత చాలు అది అదియే కొంపలు మున్సకయున్నంత చాలు ముక్తి అదియే అది పూర్తిగా మంచి అని మనం చెప్పలేము ఆ అవకాశం లేదు అలాగని మంచి కాదని వెళ్ళడం మనమే కొన్ని మంచి ఉదాహరణలు చెప్పుకుంటాం అవును అంచేత మనం కోరుకోవాల్సిన మంచి అని చెప్పనేరము మంచి కాదను మనం మనము మాట అనగలేము అందరికీ కంటైపోవడం తప్పితే ఏం ఉపయోగం కనబట్ల అంచేత ఇన్సో మిన్సో ఇంచుమించు మంచి ఇంచుమించు ఏదో మీరు చేయడానికి అనద్దరు అదే అనద్దు ఇంచో మించో అది వారు తెలుసుకోవాలి కానీ కొంపలు ముంచక ఉన్నంత చాలు ఈ మాట ఎందుకు వాడాను అంటే ప్రజలు చైతన్యవంతులు కావాల్సింది ఎక్కడంటే వృద్ధాప్యప్పించను వితన్ చూపించను నిరుద్యోగ మృతిపించను రకరకాల పేరు మీద రుణాలన్నీ మాఫీలు ఈ పేరు మీద ఇస్తున్నదంతా కూడా మొత్తం ప్రభుత్వాలు చాలా తెలివిగా మద్యం పేరు మీద వసూలు చేసుకుంటారు రెండు రాష్ట్రాల్లో ఒక రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించిన మాట కింద సంవత్సరం రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై వేల కోట్ల రూపాయల ఆదాయం కేవలం మద్యం మీద అంటే అది జనధనాభివృద్ధి చెందుతుంది ఇదివరకు ఒక ఐదారు ఏళ్ళ క్రితం మూడు వేల ఐదు వందల కోట్లు అంటే చాలా పెద్ద ఆదాయం ఎలా వదులుకుంటు అప్పట్లో చూడండి ఈనాడు పత్రిక వారు చాలా పెద్ద పోరాటం చేశారు మద్య పరాణిక వ్యతిరేక మన శ్రీధర్ ప్రధానంగా ప్రతిరోజు సుమారుగా ఒక ఏడాది అనుకుంటాను మద్యం మీదే వేశాడు కార్టూన్ అంత దీక్షగా అదో తపస్సు అండి దానికి అవును ఒక వంద పద్యాల్లో చెప్పేది అని ఒక కార్టూన్లో చెప్పేస్తాడు అంత దీక్షగా జరిగినా కూడా సఫలం కాలేదు చూడండి ఏదో కొద్దిగా ప్రయోజనం కలిగిన సఫలం కాలం ఎందుకు అవుతుందంటే ఆదాయం 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 ఉండరా ఇవాళ ఆదాయం ఎలా ఏందంటే ఇదివరకు చెప్పుకోదగ్గ ఆదాయం ఉన్నరా ఇప్పుడు అది లేనిదే బతకలేనంత స్థాయి గడిపోయింది ఖచ్చితంగా ప్రజలు గ్రహించవలసింది ఏంటంటే నేను చేయబోయే చూస్తున్న విజ్ఞప్తి మనకి ప్రభుత్వాలు వాళ్ళు ఎవరైనా సరే ఏ పక్షాలైనా పింఛన్ల పేరు మీద ఇస్తున్నది నెల అంతా పోగేస్తే ఐదు వేలు కానీ ఈ మద్యపానం పేరు మీద రోజుకే సుమారుగా రెండు మూడు వేలు లాగేస్తున్నారు నెల వచ్చేసరికి యాభై వేలు లాగేస్తు ప్రతి కుటుంబం దగ్గర ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల దగ్గర ఈ మోసం ఎక్కువ జరుగుతుంది అది దాని నుంచి బయటపడగలిగితే ఆ వ్యసనం నుంచి ఆ రకమైన ఆదాయం వారికి తగ్గి ఇది పెద్ద ఆదాయం లేదు అనవసరంగా ప్రజలను ఏడిపించడం తప్పితే మనకు కలిసి చేయదు దీనివల్లే అనేక ఘోరాలు జరుగుతున్నాయని ఆ నిషేధానికి ప్రయత్నం చేస్తారు ప్రజలు ఈ తాయిలాలకు అలవాటు పడకుండా ఉంటే అసలైన శ్రావణ మాసం వాయినం అందుకోవాలి మనం కానీ తాయిలాలు అందుకోకూడదు అయితే నా శ్రావణ మాసం మొత్తం లాగా వాయినాలు అందుకుని చక్కగా మనం డబ్బు తీసుకోకుండా ఏది ఉన్నంతలోనే మంచివాడు ఉన్నంతలోనే మంచివాడు ఎవరో వారికి ఓటేద్దాం అది కూడా లేకపోతే ఇవాళ నోటా ఉందండి నోటా ప్రభావశీలంగా తయారైంది కొన్ని నియోజకవర్గాల్లో మన తెలంగాణలో కూడా మెజారిటీని నిర్ణయించిందండి నోటా ఓట్లు వేరే అభ్యర్థికి పడి ఉంటే వాడు నెగ్గేవాడు అంచేది నోటా ప్రభావశీలంగా మారిందండి మన వ్యతిరేకతను కూడా వ్యక్తం చేయొచ్చు దాని బదులు కొన్ని ఉన్నంతలో ఎవరు మంచివాడో వేద్దాం అనుకుంటే కొంత మేలు జరిగే అవకాశం ప్రతి పార్టీ వాళ్ళు మంచివాళ్ళే నిలబడతారు అందుకోసమే నేను కొంబల మున్సక ఉన్నంత చాలు ముక్తియే అది అని అదే మోక్ష మార్గం అదే మనం కోరుకుంటామండి పిల్లలు ఇద్దరికే శ్రీశ్రీ అని పెట్టారు కదా మీకు స్ఫూర్తి ఎవరు ప్రధానమైన స్ఫూర్తి శ్రీశ్రీ అందుకే మొదటి అబ్బాయికి ఆ పేరు పెట్టాను లేదా రెండో వాడికి పెట్టి ఎందుకోసం అంటే నాకు శ్రీశ్రీలో బాగా నచ్చే లక్షణం నేను మొదట చెప్పాను సిద్ధాంతాలు మనం సమన్వయం చేసుకోవచ్చు సిద్ధాంతాల వల్ల ఎప్పుడూ ప్రమాదం లేదండి సిద్ధాంతాన్ని ఆచరణలో రాద్ధాంతం చేస్తున్న వాడి వల్లే ప్రమాదం ఏ సామ్యవాదాన్ని శ్రీశ్రీ కోరుకున్నాడు ఆ సామ్యవాదం మన ఉపనిషత్తుల్లో ఉందండి దాన్ని ప్రచారం చేయకపోతే ఎలాగ యావత్ భయేత జఠరం తావత్ స్వత్వం హిదేహినాం అధికం యో అభిమన్యేత సస్తేనో తేనో నీ పొట్ట పట్టినంత వరకే నువ్వు దాచుకుని పెట్టుకో రాత్రిపూట అన్నం కోసం మించి సంపాదించావు అంటే నువ్వు దొంగవి నువ్వు శిక్ష అని వేదం చెప్పిందండి ఉపనిషత్తులు చెప్పేయండి ఎక్కడ వేదం కానీ ఉపనిషత్తులు కానీ వేరే దోపిడీ తత్వాన్ని ప్రోత్సహించేయండి కమ్యూనిస్టులు ఉపనిషత్తులు చదవక మాట్లాడతారు వీళ్ళు విదేశీ గ్రంథాలు చదువుతారు ఇక మనవాళ్ళు ఎలా ఉంటారంటే ఉపనిషత్తులో ఉన్న అసలు విషయాలు మానేసి మారేడాకు తులసాకులు జనంలోకి తీసుకెళ్తారు ఈ సమానం నాకు శ్రీశ్రీలో బాగా నచ్చేదండి దరిపక్క చెట్టు కింద కూచున్నది ముసులు తగ్గితే మూలుగుతూ ముసురుతున్న ఈగలతో వేగలేక గుబుట్ట వంటి తల ముడతలు బారిన దేహం కాంతిలేని గాజుకళ్ళు తన కన్నా శవన్నయం ఇది ఈ అవ్వే మరణిస్తే ఈ పాపం ఎవ్వరిదని వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది నాకు నిద్ర లేచినప్పుడల్లా ఈ మాట గుర్తొస్తుంది ఇలా ఎవడు చెప్పగలరు సార్ ఒక శ్రీశ్రీ తప్ప ఎంత ప్రభావవంతంగా ఆ మాత్రా చందస్సులో అద్భుతమైన పద్యాలను మించి చెప్పాడే అంతకుముందు పద్య కవిత్వంలో కూడా ఇటువంటి వాటిని రాసిన సందర్భాలు ఉన్నాయి కానీ అలా జనంలోకి వెళ్ళలేదండి అవి అంత మహానుభావుడు అతను రాసింది పైగా అతను ఎక్కడ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ప్రత్యేకించే మాట్లాడలేదండి ఊరికేలా కమ్యూనిస్టులు వాడేసుకుని వ్యతిరేకం చేసేసారు కానీ జగద్గురు శంకరుడు ఎక్కడ చక్రవర్తి అశోకుడు ఎక్కడ చెప్పమనండి శ్రీశ్రీ ఇది జగద్గురు శంకరుడు ఎక్కడ చక్రవర్తి అశోకుడు ఎక్కడ మళ్ళీ పుట్టాలి శంకరాచార్యులు మళ్ళీ అశోకుడు పుట్టాలని కోరుకున్నాడు సరే ఆయన మతానికి వ్యతిరేకం ఏమిటి వీళ్ళు ఆయన మోసేశారు వరస పెట్టి అందుకే నేను ఆ పుస్తకం చదువుతూ ఉండగా నాకు మా పెద్దబ్బాయి పుట్టాడనే వార్త తెలిసింది మరి నేను ఎక్కడో ఉన్నాను కదా అందుకని వెంటనే ఏ పేరు పెట్టాలి అని శ్రీ శ్రీ చదువుతున్నాం పైగా అందంగా ఉంది పేరు ఆధునికంగా ఎవరు పెట్టలేదు కూడా నాకు తెలిసి అవును అందుకే శ్రీనివాస్ అని పెడితే మామూలు ఒకడు ఒకడవుతాడు అందుకని అలా కాదు శ్రీరంగం శ్రీనివాసరావు కూడా పెట్టద్దు ఎందుకంటే కవుల మీద అభిమానంతో దేవులపల్లి కృష్ణశాస్త్రి అని ఇంటి పేరుతో వాళ్ళ ఇంటి పేరు కలిపి దేవులపల్లి కృష్ణశాస్త్రి అని పెట్టిన వాళ్ళు ఉన్నారు ఎస్వి జోగారావు గారు స్వయంగా వాళ్ళ అబ్బాయికి వరకు కానీ ఏదో శ్రీకృష్ణదేవరాయలు అని పేరు పూర్తి విశ్వనాథ విశ్వనాథనా గారు కూడా అచ్యుత్తరాయలు అని పెట్టారు ఉన్నారు కానీ శ్రీశ్రీ అని పేరు ఆ రెండు అక్షరాల ఎబ్రివేషన్ అది అది ఎవరు పట్ల అందుకని ఆ స్ఫూర్తి అతని కమ్యూనిస్టు ఇంకో ఇష్టం నాకు అనవసరం నిజం చెప్పాడు నిజం చెప్పాడు ఆ నిజమే నాకు కావాలి ఆ నిజాలే మనం మన హిందూ ధర్మంలో ఉన్నాయి అవి మనం చెప్పాలి అంటే ఈ రెండు మనం సమన్వయం చేయాలి అంటే రోజు ముద్దుగా అబ్బాయిని శ్రీశ్రీ శ్రీశ్రీ అని పిలుచుకోవాలి నేను శ్రీశ్రీని అని పిలుస్తాను మా ఆవిడ శ్రీ అని పిలుస్తాను మంచి నేను అంటే ఐశ్వర్యం తప్పే ఉంది వాళ్ళ ముద్దు వాళ్ళది నేను కాదు శ్రీశ్రీ అని పేరు పెట్టిన ఉద్దేశం మీద నేను బలవంతం చేయాలి అంతే మా వాడు హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు భీమవరంలో ఆనంద రిజెన్సీ అని ఉంది అందులో మేనేజర్గా చేస్తున్నాడు వాడు నువ్వు కవిత్వం రాయని నేను ఎప్పుడు అనలా తప్పని అలాంటి ఒత్తిడి తీసుకురా నీకు కావాల్సిన చదువుకోవాలి ఆశ్చర్యకరంగా రెండో వాడు గురజాడ ఎందుకు పెట్టానంటే నేను వాడు పంతొమ్మిది వందల తొంభై రెండు జనవరి పన్నెండు పుట్టాడు అప్పుడు సరిగ్గా పద్దెనిమిది వందల తొంభై రెండులో కన్యాశుల్కం రాశారు గురజాడ ఏళ్ళు అయింది ఈ శతజయంతి సందర్భంగా సంఘం వాళ్ళు ఒక మనం ఈయన ఉన్నారు సోమయాజుడు గారి అన్నగారు రామమూర్తి ఆయన వాళ్ళ బృందం ఈ సంపూర్ణ నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు విజయనగరంలో రాజమండ్రిలో ఇంకా కొన్ని చోట్ల వేశారు సంపూర్ణ తొమ్మిది గంటలు వేశారండి అక్షరం కూడా వదలద్దు మొత్తం వేయాలి అంతమంది ఎప్పుడు సంక్షిప్తమైంది నష్టం కూడా వేయడం కానీ వాళ్ళు కావాలని వేశారండి ఆ నాటకం వేస్తున్న సందర్భంలో నేను వ్యాసాలు అవి చదువుతుండగా నాకు రాజమండ్రి నుంచి ఈ వార్త తెలిసింది మా రెండో అబ్బాయి పుట్టి నిజానికి నా స్వభావం ఎటువంటిది అంటే అమ్మాయి పుట్టాలని ఆశిస్తాం సహజంగా ఒక అబ్బాయి పుట్టాడు అమ్మాయి పుడితే ఆంగ్ సూకి పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాను బర్మాలో ఎంత పోరాటం ఉంటుందండి ఆ ఎల్లారు ఆవిడ కనకదుర్గ అండి ఆవిడ ఝాన్సీ లక్ష్మీబాయి ఏం సరిపోతుందండి అసలు ఏం పోరాటం ఇప్పటికీ ఆవిడ ఎంత పోరాటం అండి ఆ సైనిక ప్రభుత్వాన్ని ఎదుర్కొని ఒక్క స్త్రీ చాలా గొప్ప చాలా అసలు ఒక నిర్బంధంలో చేత ఎంత హింసించారండి పడవ మీద కూడా అక్కడికి వెళ్లే అవకాశం లేకుండా చేశారు అది తట్టుకున్న మానసిక ధైర్యం ఆవిడ నా గాంధీ గారి స్ఫూర్తిని చెప్పిందండి ఆవిడ మనం ఎంత గొప్ప ఆనందించాలండి దానికి అవన్నీ నేను పత్రికల్లో చదివి అమ్మాయి పుడితే ఆంగ్సాను సూకి అంత బాగుండదు కానీ సూకీ అని పెడదాం కరిగిపాడు సూకీ అని పెడదాం అడిగితే చెప్పొచ్చు అరికేముంది అని అనుకుంటే కానీ అబ్బాయి పుట్టాడు అబ్బాయికి ఆ పేరు బాగుండదు అప్పుడు నేను ఈ ఇది జరగడంతో ఆ గురజాడని పెట్టద్దాం వాడికి ఎబ్రువేషన్ పెట్టాం సంక్షిప్త రూపం వీడికి ఇంటి పేరు పెట్టేద్దాం అప్పారావు అని పెడితే వేరుగా ఉంటుంది అప్పార వాళ్ళు చాలా మంది రా ఇంకా గురజాడ అప్పారావు అనే స్ఫూర్తి రాదు గురజాడ అన్నాం అనుకోండి ఆ స్ఫూర్తి వస్తుంది అందుకని పెట్టా ఆయన ఏం కన్యాశుల్కం ఎటువంటి నాటకం అండి అలాగే అసలు ఆ భావాలు ముఖ్యంగా ఆయన సరాలు ఆయన ఆధునిక భావాలు ఇవి నాకు ఇష్టం నేను సంప్రదాయవాది అయినందుకు మాత్రం ఆధునికతకి ఆధునికతకు వ్యతిరేకంగా ఎప్పుడు సంప్రదాయాన్ని కూడా మూర్ఖంగా మనం సమర్థించుకోవడం ఇందుకు కనుమునాడు ఎందుకు ప్రయాణం చేయదు నేను చాలా స్పష్టంగా చెప్పాను కనుమ ప్రయాణం ప్రయాణ ప్రయాణాలు ఎలా చేసేవారు పొరం ఎడ్డబండి ఒంటెద్దుబండి బుర్రబండి ఎద్దును కట్టకుండా మీకు ప్రయాణం సాధ్యం కాదు నడిచే వెళ్ళాలి అవును అవును కనుమనాడు మీరు పశువులకు పూజ చేయమని చెప్పారు పశువు పూజ పశువులు పూజ చేసినాడు వాడికి సెలవీరా ప్రయాణాలు చేస్తే కొట్టక తప్పదు కదా అవును దెబ్బ కొట్టక తప్పదు కదా మరి ఆ రోజే పూజ చేస్తారా ఆ రోజే కొడతారా అందుకని కనుమనాడు ప్రయాణాలు చేయద్దిన పూర్వ ఒక సంప్రదాయం ఏర్పడి ఇప్పుడు విమానాలు కూడా చేయట్లేదు వాళ్ళకి కూడా సెంటిమెంట్లే బస్సు రైలు విమానం ఎక్కుతూ కనుమనాడు ప్రయాణం చేయొద్దు ఏమిటండి అంటే సంప్రదాయాలన్న పేరు మీద ప్రతిదీ మీరు సమర్థించదు అలాగే నాగులు గురి చెబుతూ ఉందండి ఎందుకోసం వచ్చింది మనకు ఆ పండుగ ప్రధానంగా మనిషి భయపడేది పాము భయం పాము భయానికి సంకేతం శివుడు అందుకే మెళ్ళో పామును ధరిస్తాడు విష్ణుమూర్తి ఆదిశేషుణ్ణి పక్క కింద పెట్టుకున్నాడు పామును తొక్కి పట్టుకున్నాడు ఆయన అందుకే శాంతాకారం భోజక శయనం జీవితం పాముల పక్క కానీ శాంతంగా ఉండవు అలవాటు చేసుకో అది శాంతాకారం భోజక ఆ స్తోత్రం చదివితే పుణ్యం అంటే ఎలాగా అర్థం చెప్పాలి కానీ అలా ఉండమని చెప్పాలి అర్థం చెప్పగానే సరిపోదు ఇది రోజు పారాయణ చేయండి చదివితే మోకాళ్ళ నెప్పులు తగ్గితే మోకాళ్ళ నెప్పులు తగ్గడానికి పారాయణ ఎందుకండి పని లేళ్ళేసుకుంటే అయిపో అదేం చెబుతారండి ఎంతకారం భుజుక సేనం చెప్పండి పాముల పక్క మీదే ఉంటుంది సంసారం ఎప్పుడు కూడా సంసారం ఏమిటి జీవితం అంతా అలాగే ఉంటుంది నువ్వు శాంతంగా ఉండవు చేసుకో ఎప్పుడు సమస్య అప్పుడు ఆలోచించు వదిలేయి తీసేయి ఇంకా మళ్ళీ దాని సమయం వచ్చినప్పుడు ఆలోచించు అలా ఉంటే సుఖంగా ఉంటామండి ఇది నాగుల చవితి భయం పాము భయం కదండి ఏ భయం పడే మన విషయమైనా సరే ఆ విషయానికి మనం సన్నిహితంగా చూడాలని కృష్ణమూర్తి గారు చెప్తారు కృష్ణమూర్తి గారి పుస్తకాలు చదివాక నాకు నాగుల చవితికి అర్థం తెలిసింది కాదు కృష్ణమూర్తి గారితో ఓ పేచీ ఏంటంటే ఆయన ఎక్కడ పురాణాలు పండుగలు సంస్కృత శ్లోకం ఉదాహరణ చెలోక్తి ఉండదు దేవుడు మాట చెప్పడం అంతా దేవుడి గురించి మాట్లాడతాడు ఆయన తత్వం జనంలోకి తీసుకెళ్ళాలంటే మనం పురాణ కథలు జోడించాలంటే తప్పదు అందుకే నేను కనిపెట్టుకున్నది ఏంటంటే ఆయన పుస్తకాలు చదువు ఉపనిషత్ మార్గంలో పెడుతున్నాడు ఆయన యోగ భాషిష్టాన్ని మించిన తత్వం నా కృష్ణమూర్తి గారిలో కనపడింది చిత్తూరు జిల్లా మదనపల్లి వాడు మనం గర్వించాలి వశిష్ట మహర్షిని మించిన తత్వం చెప్పాడు అంత తత్వం జనంలోకి వెళ్ళట్లేదు సామాన్యులు ఎవరికి కృష్ణమూర్తి గారు అంటే ఏమిటో తెలియట్లేదు రమణ మహర్షి ఇవన్నీ కొంత వెళ్ళేయండి ఇది వెళ్ళట్లేదు నేను పట్టుదల బట్టి దాన్ని పురాణ కథలకు అన్వయించి ఇది నా గురి చెబుతాయితే నీకు కృష్ణమూర్తి గారు ఏం చెప్తాడు నీకు ఏది భయం కలుగుతుందో దాన్ని సన్నిహితంగా చూడు దాని గురించి ఆలోచించు దాంతోనే ఉండు తప్పించుకోకు చేర్చకు చేర్చకు తీర్చకు దాంతోనే ఉండు లివ్ విత్ దట్ స్టాండ్ విత్ దట్ స్టే విత్ దట్ అంటాడు ఆయన ఆయన ఇంగ్లీషే కదా అంత దాంతో ఉంటే ఆ భయం పోతుండీ అందుకని సరిగ్గా మనకి పూర్వం వెళ్ళాలని అన్ని పాకలు పావులు వచ్చే ఉండే ఎక్కువ ఇప్పుడు ఏమిటో అపార్ట్మెంట్లు ఇప్పుడు మనుషులే పాముల్లో ఉన్నారు వేరే పావుల్లో రావు అప్పుడు పావులు వచ్చేవాండి ఆ వచ్చిన వాడికి సహజంగా భయపడేవాళ్ళు ఎవరికి మీరు గమనించండి మగాడు పొలం వెళ్ళిపోతాడు ఆయన కడతాడు బాగుంటుందని తెలిసాను కాబట్టి కర్ర లేదా ఆడది ఇంట్లో ఉంటుందండి ఏ ఇంట్లో ఒక వచ్చేస్తే భయం కదండి ఈ భయం పోవడానికి నాగుల చవితి మనకి ఇతరత్ర నాగ సంబంధమైన పండుగలు పెట్టి మీరే వెళ్ళండి అమ్మా పాలు తీసుకు వెళ్ళండి పొట్ట దగ్గరికి వెళ్ళండి పాటలు పాడండి పొట్ట చుట్టూ ప్రదక్షిణం చేయండి బాగున్న పుట్టకే వెళ్ళండి అక్కడ తాగినా తాకపోయినా అవి పోయండి అది తిరుగుతూ ఉంటుంది చూడండి అని చెప్పి దేనికి నువ్వు భయపడుతున్నావో దాన్ని సన్నిహితంగా చూడు ఇప్పుడు కొడుకు దుర్యసనాల పాలయ్యాడు ఏమవుతాడో అని భయం ఉందండి అక్కడ కూర్చోండి కొడుకును కూర్చోబెట్టండి తెలుసుకోండి పెడతావు ఎలా ఇలాగే ఉంటే నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఉంటావా పెడతావా ఈ మాట తండ్రికి ఉండాలని ఎంతమంది తండ్రులకు ఉంది తల్లులకు ఉండాలని నేను అన్న సార్ వాళ్ళు ప్రేమమూర్తులు మన సంస్కృతిలో తల్లులు ప్రేమమూర్తులు దొడ్డుదారి నుంచి చూస్తే అన్నం పెడతారు తండ్రి అలా ఉండకూడదు గంభీరంగా ఉండాలి తెలిసి వెయ్యాలని వ్యవహారం పరై నాకు చెడ్డ పేరు రావడం మంచి పేరు రావడం కాదు నీ ఆరోగ్యం పాడవుతుంది ఆస్తులు పాడవుతుంది పురాణాల్లో నిగమ శర్మ గుణనిధి ఈ గ్యాంగ్ అంతా అలాంటి వాళ్ళు సుకుమారు వాళ్ళ తండ్రులు ఎవరు వాళ్ళని క్షమించలేదండి పురాణ కథలు మనం చదువుకుంటున్నాం కార్తీక మాసం రాగానే గుణలేదు కథ చెప్పండి శివరాత్రి నాడు పువ్వు పెడితే అన్ని పాపాలు పోయాడు అంత తేలిగ్గా ఏం పోలేదండి అటువంటి ఈజీ పథకాలు ఏం లేవు వాడు గుణనిధి పెట్టి శివరాత్రి నాడు ఏదో చేసి కూడా శివుడు వాడికి ఏం చేశాడు శివాలయానికి రానివల కైలాసానికి రానివల వాడిని కళింగ దేశ మహారాజుగా పుట్టించాడు ఆ జన్మలో మళ్ళీ వాడు సత్ప్రవర్తన కాపాడుకుని పరిపాలన బాగా చేసి శివాలయాలు నిర్మాణం చేసి దీపారాధన చేసి మళ్ళీ ప్రజల్లో సత్ప్రవర్తన పెంచాక కూడా అప్పుడు కూడా కైలాసానికి రానివల కథవ చదవరాని పూర్తిగా శివరాత్రితో ముగించేస్తారండి ఆ తర్వాత పదివేల ఏళ్ళు వాడు కాశీలో తపస్సు చేశాడు అప్పుడు వాడు కుబేరుడయ్యాడు ఇంత కథ పెట్టుకుని మీరు శివరాత్రి నాడు గుణనది ఎంత పాపాలు చేసినా సరే తల్లిదండ్రుని ఏడ్పించుకు తిన్నా సరే వెళ్ళామ్మేలో నగలు నగలు పట్టుకుపోయినా సరే ఈ మహాపాపాలన్నీ కూడా ఒక్కసారి శివుడి మీద పువ్వు పెట్టగానే మొత్తం గోవిందా అంటే ప్రవచనం ఇది అజ్ఞానమా జ్ఞానమా స్ట్రైట్ క్వశ్చన్ ముక్కు సూడు ప్రశ్న ఇది అజ్ఞానం కాదండి ఇది జ్ఞానం ఎలా అవుతుందండి ఏముంది ఏం చెబుతున్నారు మీరు ఈ పుణ్యాలు ఎప్పుడు ప్రచారం చేయకూడదు శివరాత్రికి ముక్కోటి ఏకాదశికి పాపాలు కన్సిషన్ల కోసం పెట్టినవి కాబట్టి కనీసం మనిషి దేవుడు ఎదురుగా దర్శనం చేసుకుని తన పాపాలు తారు స్మరించుకుని ఒక్కసారి దేవుడి దగ్గర వదిలేసి వాటిని పాపమో పుణ్యమో తండ్రి నీ లీలలో ఒక భాగంగా జరిగింది నాహం కర్త హరికర్త పివిఆర్కే ప్రసాద్ గారి పుస్తకం నాహం కర్త హరికర్త నా జీవితానికి నువ్వు కర్తవి ఈ రోజు నుంచి నీకు నేను శివరాత్రి ముక్కోటి ఏకాదశి దండం పెట్టి పాపపుణ్యాల సమస్యను నీకు సమర్పిస్తున్నా ఇక మొత్తం నీ లీలగా భావిస్తా అని మనిషి దణుకుని బయటికి వెళ్ళడం కోసం దర్శనం పెట్టాను ప్రవచనాల ద్వారా ప్రజల్లో ఉన్న అజ్ఞానం మీద దీని మీద దాడి చేస్తా ఉన్నారు అటువంటిది నేను ప్రవచనాలు చెప్పను మనంలోకి వెళ్ళిపోతాను కారణం ఏంటి ఇది నా మీద నేనే చేసుకున్న దాడి ఎందుకంటే ఒక వాస్తవం చెబుతున్నాను నేను అందరూ అడుగుతున్నాను అంతమంది అడుగుతుంటే అసలు ఏమిటి నేను తప్పు చేస్తున్నానో ఒప్పు చేస్తున్నానో నాకే అర్థంగానే పరిస్థితి వచ్చింది ఇవి మన కర్తవ్యం ఇంకా ఉందా ఏంటి మనం మానేసి చేసుకుంటున్నావా అన్నట్టుగా కానీ ఉద్దేశం ఏమిటంటే వాస్తవంగా వ్యక్తిగతంగా నేను చెబుతున్నాను ఒక రెండేళ్లుగా రమణ మహర్షి ఇలా పట్టేసుకున్నానండి ఆయన ఊరకనే ఉండు అదే సత్యం నిశ్చలంగా ఉండు అదే భగవంతుడు అని ఒకటి సంఘోద్ధరణ సంఘోద్ధరణ అంటూ ఆత్మోద్ధరణ కాకుండా సంఘోద్ధరణ జరగదు ఈ మాటలు పట్టేయండి ఓ పక్క వివేకానందుడు బాగా పట్టాడు మరి ఆయన అలా తిరుగుతూ చెప్పాడు కదా అవును ఈ రమణ మహర్షి యొక్క ప్రభావం ఎప్పుడైతే ఉందో బాగా పట్టిందో మనసుకి నేను ఒకసారి కొంచెం ఒక ఏడాది ఏళ్ళుగా నలుగుతుందండి మనస్సులో ఆలోచించాను మనం ఏం చేసాం అసలు ఇంకా ఏం చేయాలి నేను ఇంతవరకు టీవీలో మాట్లాడినవి కానీ బయట ప్రవచనాల రూపంలో చెప్పినవి కానీ సుమారుగా ఓ లెక్క వేశాను ఏడు వేల గంటలు మాట్లాడాను ప్రసాద్ గారు నాట్ ఎపిసోడ్స్ ఎపిసోడ్లు కాదు ఎపిసోడ్ అంటే అరగంట కదా మీకు గంటలండి ఏడు వేల గంటలు రాసిన పుస్తకాలు కాదండి మాట్లాడిన మాటలు అది సాహిత్య ప్రసంగమో ఆధ్యాత్మిక ప్రవచనము వ్యక్తిత్వ వికాసం ప్రసంగమో అవధానము ఏదైనా కానివ్వండి ఏడు వేల గంటలండి ఏది ఎనభై ఎనిమిది నుంచి సుమారుగా చూసుకోవాలి అప్పట్లో రికార్డింగ్ సాధనాలు కొన్ని లేక వీడియో లేక రికార్డు కాకపోయినా ఐదారు వేల గంటల ప్రసంగాలు నాకు ఈ సిద్ధంగా ఇవాళ యూట్యూబ్లో వాట్సాప్లో ఫేస్బుక్లో కూడా విపరీతంగా బిట్ల కింద ప్రచారం అప్పుడు నాకు ఒక సంతృప్తి కలిగింది ఏమిటంటే మనం చేయగలిగింది చేశాం చేయగలిగినన్ని పనులు చేశాం చెప్పగలిగినన్ని మాటలు చెప్పాం రాయవలసినట్టు పుస్తకాలు రాసాం పంతొమ్మిది పుస్తకాలు నావి పబ్లిష్ చేయని అవధానం అయితే వ్యాసాలు అయితే సాగర ఘోష కావ్యం అయితే అది ఐదారు సార్లు పబ్లిష్ అయ్యింది తాత్పర్యాలతో రాయమనే మనుషులు తయారయ్యారు అదో అదో గ్రహస్థితి అయినా అది కూడా రాసి అర్థం కావడం మనకు ముఖ్య ఫోన్లే అడుగుతున్నాను అది కూడా ఇంత చేశాం కదా మనం ఇప్పుడు రమణ మహర్షి చెప్పిన ప్రకారం ఆత్మోద్ధరణ ప్రధానమని భావించి మీరు స్వార్థమే అనుకోండి ఏదో అనుకోండి ఇక అలా ఉండిపోతే తప్పేమిటి ఎంతకాలం ఇది ఎలా పెంచుకుంటూ పోవడం ఎందుకంటే నా ఆశ్రమ ధర్మం ప్రకారం కూడా యాభై ఏళ్ళు దాటకైనా వానప్రస్థం కదా మునే కర్మ మౌనం కదా అందుకని మనం ఏకాంతం మౌనం ధ్యానం అనే సాధనలోకి వెళ్ళాలి అని నిర్ణయించుకుని ముందు నాకు కావాల్సింది లోకం అనుమతి ఎప్పుడు ఇవ్వదండి ఇప్పుడు ఏమండి ఉపయోగపడుతుందని ఒకటి ఉపయోగపడకపోయినా కూడా మానేమో ఎవరు మొహం మీద అంటారండి చూడడం మానేస్తారు కానీ పైగా మంది అనుకున్నట్టుగా భగవంతుడి దేవుల్లో ఉపయోగపడుతుంది కాబట్టి అసలు ఎవరు అనరండి ఇవే ఈ మధ్యనైతే నాకు ఎదురైన ఘట్టాలు కొన్ని ఇంటికి వచ్చి చాలా ఆలోచించేలా చేసేయండి కొంతమంది ఆడవాళ్ళు ప్రధానంగా మహిళల పాపం వాళ్ళ యుక్త వయస్సులో ఉన్న పిల్లలను తీసుకొచ్చి సార్ ఈ అబ్బాయి మొహం చూసి మీరు నిర్ణయించుకోండి కాళిమ పడేసారండి పిల్లలు ఒక వయసు ఒక నలభై ఏళ్ళు ఆవిడ వచ్చి పది పది ఇరవై ఏళ్ళు కురాలు ఈ అబ్బాయి మొహం చూసి మీరు నిర్ణయించుకోండి సార్ చెప్పాలో మానేయాల అంత ఉపయోగపడుతుందండి నా కొడుకు మీరు మానేస్తానంటే ఆక తల్లికి ఏం చెప్పాలో తెలియలేదు ఇలాంటివి కనీసం ఒక పది పన్నెండు జరిగాయి పది పన్నెండు మన ఒంగోలు పెడితే ఇక్కడ సాయిబాబా గుళ్ళో ఎర్రన్నగారు ఐదువంశ ప్రసంగం అది సాహిత్య ప్రసంగం సరే అది భగవంతుడు సంబంధించిన ప్రవచనం కూడా అనుకోండి మూడు వేల మంది జనం అండి ఆపేసి ఏదో ధర్నా చేసినట్టు చేసి మాకు మీరు పునఃపరిశీలిస్తామని అయినా వేదిక మీద చెప్పండి లేదా మేము ఒప్పుకోం ఇంతమంది జనం ఇలా అడుగుతూ ఉంటే నాకు అది తట్టుకోలేకపోయాను లోకాన్ని ఎలాగో మనం దానికి సిద్ధం చేయలేము అన్న విషయం నాకు తెలుసు ముందు కుటుంబ సభ్యుల అనుమతి కావాలి ఎందుకంటే నాది ప్రవృత్తే కాదు వృత్తి కూడా నాకు ఉద్యోగం ఏం లేదు నేను చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగం కూడా డిగ్రీ కాలేజ్ లెక్చరర్ నేను కాకినాడలో చైతన్యరాజు గారి కళాశాలలో నేను పనిచేసాను మహానుభావుడు అయిన నిజంగా నేను అలసాని పెద్దన అయినా కాకపోయినా ఆయన మాత్రం కృష్ణదేవరాయలే అలాగే చూశాను పదకొండేళ్ళు పైన పనిచేశాను అక్కడ ఆ ఉద్యోగం కూడా నేను ఆయన అనుమతుడే నెమ్మదిగా తగ్గించుకుని ప్రిన్సిపాల్గా ఉండేవాడిని లెక్చరర్గా ఉన్నాను లెక్చరర్గా ఉన్నాను పార్టీ టైమ్కి వచ్చాను అది అక్కడ కూడా పాటించాను ప్రవచనాలు టీవీ షూటింగ్లు ఎక్కువ అది తగ్గించుకుంటే మనస్సు మీద ఒత్తిడి పెరగద్దు మనం ఒక కాలేజీలో చెబితే వాళ్ళకే ఉపయోగిస్తుంది ప్రవచనాలు చెప్తే అంతా ఉపయోగిస్తుంది అని రెండు వేల ఎనిమిదిలోనే నిర్ణయించుకుని రెండు వేల ఎనిమిది ఏప్రిల్లో నేను మానేశాను మళ్ళీ ఎక్కడ ఏ ఉద్యోగం చేయలేదు ఈ రెండు రకాల ఆదాయాలు ఏమైనా నాకు ఇష్టం ఉంటుంది ఓ రంగం స్థిరపడ్డాను అలాగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను చెప్పినవన్నీ చూస్తే అప్పుడు అనుకో ఇప్పుడు నాకు ప్రవృత్తి కాదు వృత్తి కూడా మరి నాకు గవర్నమెంట్ ఉద్యోగం కాదు పెన్షన్ లేదు ఇవాళ నేను మొత్తం ప్రవచనాలు మానేశానంటే పోనీ ఏ అవధానాలు అడిగినా చేసినా ఏదో అక్కడక్కడ టీవీలో మాట్లాడినా నాకు వచ్చే ఆదాయం రిటైర్మెంట్ పెన్షన్ కింద ఏదైనా వస్తుందేమో కానీ సంపూర్ణంగా రాదు అందుకని నేను వాళ్ళని కూర్చోబెట్టా ఏవో మనకున్నవేవో ఇల్లు పొలాలో ఏవో ఉన్నాయి ఇవో ఇవి మీకు ఇస్తాను నేను మా నాన్నగారు ఇచ్చింది ఏదో నేను మీకు ఇస్తాను ఇంకా కొంత ఎక్కువ ఇస్తాను ఇంతకంటే నేను సంపాదించిన ఎప్పుడు మానేస్తానని ప్రకటిస్తానో నాకే తెలియదు ఏదో ఎంచుకుంటాను నా మనసు కనిపిస్తే చెబుతాను మీకు ఏమైనా అభ్యంతరం వాడితే నా భార్య ఇద్దరు పిల్లలు కూడా ఇప్పటికే మీరు చాలా చేశారు మీకు ఎలా ఆనందంగా ఉంటే అలా చేయండి మేము సంపూర్ణంగా సహకరిస్తాం మేము ఏమి ఇందులో అబద్ధం మీరు చాలా చేశారు మా ఆవిడైతే ఏముంటుందంటే ఓ శతాబ్దానికి సరిపడి చెప్పేశారండి ఓకే రోజు నా అదృష్టం అండి సాధారణంగా మాలాంటి రంగంలో ఉన్న వాళ్ళ మాటలు కుటుంబ సభ్యులు బంధువులు వినరండి ఓ సినిమా యాక్టర్ భార్య కూడా ఆయన సినిమాలు చూస్తుందో లేదో నాకు అనుమానం చూస్తే మా ఆయన గొప్పకు చూడొచ్చు అనుకోసం మరొక అనుకో ఊరికి చెబుతాను జనరల్ నేచర్ అలా ఉంటుంది సన్నిహితంగా చూస్తున్నప్పుడు దీపకాంతి నీడ మీద పడదు విరిగబడు కానీ నా అదృష్టం ఏంటంటే మా శారద లే నా ప్రవచనం వినకపోతే ఆవిడ ఆనందం అన్నట్టే ఉండదు పొద్దున్న వాదం అవి వస్తూ ఉంటాయి మీ తీవ్ర చేలోక్తులు చమక్కులు ఏమి ఆ సమయాన్ని ఖచ్చితంగా పెట్టుకుని విని మిమ్మల్ని చేసుకోబట్టి తెలిసిందే విషయం ఏది తెలిసేదే కాదు ఎంత అజ్ఞానంలో ఉన్నామో అని రోజుకు ఒకసారి అయినా ఉంటుందండి నేను అదృష్టం ఎందుకంటే ప్రపంచం అంతా మెచ్చుకున్న భార్య అవమానిస్తే అంతకంటే అవమానం లేదు ప్రపంచం అంతా అవమానించిన భార్య గౌరవిస్తే అంతకు మించిన గౌరవం అక్కలేదు సెటిల్ అవ్వడం అని అనలేదు నేను నా వేదాంతం ఎలా ఉంటుందంటే మనిషి జీవితాంతంలోనే సెటిల్ అవుతాడు ఆర్థికంగా సెటిల్ అవడానికి సెటిల్ అవ్వడం నేను అనను అందుకని మా పిల్లలందరూ సెటిల్ అయినట్టే వాళ్ళకి చెప్ప వాళ్ళు చదువుకుంటారో చదువు నేను చెప్పించాను నా బాధ్యత అయిపోయి ఇప్పుడు నేను చెప్పానుక పెద్ద అబ్బాయి హోటల్ మేనేజ్మెంట్ చేసి మేనేజర్గా ఉన్నాడు వాడు సెటిల్ అయినట్టే ఇక ఏమన్నా ఇవాళ ప్రైవేట్ ఉద్యోగాల సాఫ్ట్వేర్ కూడా సెటిల్ కాదు మొత్తంతో హార్డ్వేర్ ఎప్పుడు మారిపోతారో వాళ్ళకి తెలియదు కంపెనీల వాళ్ళకి తెలియదు మనం సెటిల్మెంట్ అనేది మానసికంగా జరగాలి తప్పండి ఆర్థికంగా భౌతికంగా జరిగేది కాదండి ఈ రోజు పూర్వం అయితే గవర్నమెంట్ ఉద్యోగం వస్తే సెటిల్ పెళ్ళి అయితే సెటిల్ ఇవాళ పెళ్ళి అయినా షటిల్ సర్వీస్లో ఉందండి సెటిల్ లేదండి పరిస్థితి ఎందుకంటే పెళ్ళిళ్ళు ఎన్ని అవుతున్నాయి విడియాకులు ఎన్నీ అవుతున్నాయి అంతేనా పెళ్ళి అవ్వడాన్ని ఉద్యోగం రావడాన్ని మంచి జీతం ఉండడాన్ని సెటిల్మెంట్గా నేను భావించలేదు మా పిల్లలు కూడా అలా భావించేలా నేను పెంచలేదు వాళ్ళు భావిస్తే వాళ్ళు ఇష్టం మీరు బాగా చదువుకున్నారంటే మీరు సెటిల్ అయినట్టే మీరు ఉద్యోగానికి తగిన అర్హత సంపాదించుకున్నారంటే మీరు సెటిల్ అయినట్టే ఉద్యోగం ఇవాళ కదా రేపు వస్తుంది అంతవరకు ఏం పని చేసుకోమా ఏదో చేసుకుంటాం రైట్ అదే నేర్పానండి అందుకే మా రెండో అబ్బాయి అదృష్టవశాత్తు నాకు ఇద్దరు నా రంగానికి ఎవరైనా వస్తారా అనుకోని నేను ఒత్తిడి చేయాలి కానీ రెండో వాడు వచ్చాడు వాడు ఎంఏ తెలుగు అందులో యూనివర్సిటీ ఫస్ట్ సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిబోళి గోల్డ్ మెడల్ సాధించాడు బేతగోలు రాంబ్రహ్మ గారు అద్దంకి శ్రీనివాస్ గారు లాంటి మహానుభావులకు శిష్యుడు జరజోత్స నారాయణ గారు తుమ్మల రామకృష్ణ గారు పిల్లల రాములు గారు మహానుభావులు అందరూ ఉన్నారు వాళ్ళ శిష్యుడు అలాగే వాడు ఎంఫిల్ చేశాడు మీద అది కూడా చరిత్ర వ్యక్తిత్వ వికాసం అనే కోణంలో చేశాడు అలాంటివి చేయి ఊరికే మనుచరిత్ర శైలి నిర్మాణం చందస్సు అనవసరం ప్రారంభం చేశారు ఇవన్నీ అలా పెద్ద వైశిష్టం ఏం చెప్పక్కర్లేదు ఇవన్నీ చేశాడు పిహెచ్లు చేస్తున్నటువంటి మహాభారతంలో వాడు రెండేళ్ల బట్టి ఈ ప్రవచనాల రంగంలోకి వచ్చాడు ఇప్పటికే శివానంద హరి సౌందర్యుడు హరి భారతంలో విరాట పర్వం రామాయణ కల్ప వృక్షంలో కొన్ని ఘట్టాలు ఇవన్నీ వాడు చెప్పాడు ఈ మధ్య కొన్ని వేరే ఛానల్స్ లో కూడా వాడిది డైలీ సీరియల్ వస్తున్నాయి మన చరిత్ర వస్తున్నాయి ఇతర కార్యక్రమాలు ఆ రంగంలో కూడా ఒకటి వచ్చాడు నేను సంతృప్తిగా అయితే లాయర్ గారి లైబ్రరీలాగా నా లైబ్రరీ ఏం చేయాలి లాయర్ గారు వాళ్ళ అబ్బాయి లాయర్ అయితే ఈ లైబ్రరీ ఇస్తారు ఇంత పుస్తకాలు ఉంటాయి మరి సాహిత్యం అంతంతలా ఉండకపోయినా ఉంటాయి మరి ఇవన్నీ ఏం చేయాలంటే నాకు ఇప్పుడు బెంగ లేదు ఇచ్చి ఓకే నాకు ఏ పుస్తకం చదివినా సరే దాంట్లో కాస్త ముఖ్యమైనవి బ్రాకెట్లో పెట్టుకుని టిక్కు పెట్టుకోవడం బాగుంటే ఒక టిక్ పెడతా మరీ బాగుంటే రెండు టిక్కులు పెడతా ఈ రెండు టిక్కులు పెట్టిన మళ్ళీ వెనకాల పుస్తకం మీద ఈ మీద అతి ముఖ్యమని రాస్తాను ఆ అతి ముఖ్యమైన ప్రతిరోజు ఆ పుస్తకం నేను అరగంట చదువుతాను ఏదైనా అరగంట మ్యాక్సిమం ఎక్కువ ఎక్కువ గంట మళ్ళీ రెండో రోజు చదివేటప్పుడు అండి ఆ అతి ముఖ్యమైన వాటిలో నాలుగు అంశాలు చదివి అందులో గడతా ఇలా అతి ముఖ్యమైన రోజు ఒక ఆవృత్తి చేస్తూ ఉండడం వల్ల అందులో విషయాలన్నీ జ్ఞాపకం ఉంటే ప్రేక్షకుల సౌకర్యం కోసం పుస్తకం చదివి వదిలేయకుండా ముఖ్యంగా కావ్యాలు చేసినప్పుడు అతి ముఖ్యమని మనకు అనిపించిన మాటలు వెనకాల పేజీ నెంబర్లు వేసి పెట్టుకుంటే అవి అందులోకి మళ్ళీ వెళ్లే ముందు ఒకసారి ఒక నాలుగు లేదా రెండు సమయాన్ని బట్టి చదివితే అప్పుడు మళ్ళీ మామూలు చదువు కొనసాగదు పది పేజీలు ఇరవై పేజీలు అవుతుంది వదిలేస్తాయి మళ్ళీ మర్నాడు అతి ముఖ్యమైన చదువుకున్నాను అనుకోండి పుస్తకం పూర్తయ్యేలోగా అతి ముఖ్యమైన ఒక ఏడెనిమిది ఆవృత్తులు అయిపోతాయి అది జ్ఞాపక శక్తి అలాంటి పని చేశాను నేను నేను అనుకున్నాను ఇద్దరు ఏమిటో వాడు రెండో వాడు ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకున్నాడు అంటే నేను అప్పుడు వాడు అన్నాడు అప్పటికి మేము తెలుగు నేర్చుకుంటాను మీకు మళ్ళీ అంటే అప్పటికి నేను మంచి కంకణాలు ఇవన్నీ సహస్రావధానం చేశాను బాబు ఈ కంకణాలు చూసి నువ్వు ఇందులోకి రావద్దు నీకు కంకణాలు అయిపోతాయి అన్నం లేకపోయినా పర్వాలేదు నేను పద్యం చదువుకుని ఉండగలను అనిపితే రా అంత ఆసక్తి ఉంది నేను నేను ఒత్తిడి చేయడం లేదు దీనికి ఏం ఉద్యోగాలు గ్యారెంటీ లేవు నువ్వు తెలుగు మాస్టర్ అవ్వాలి నువ్వు తెలుగు ఉపాధ్యాయుడు సంస్కృత ఉపాధి పోస్టింగ్ వస్తుందని నేను చెప్పాను ప్రభుత్వం అన్న సమస్య లేదు ఎక్కడున్నాయి అందుకే మనం ప్రతిభ మీద బతకాలి అబ్బాయి మనం సమాజంలో వాస్తవాన్ని మనం అంగీకరించాలి నువ్వు అవధానం ప్రతిభో కావ్యం ప్రతిభో ఏదైనా సంపాదించగలిగితే అది వేరే విషయం కానీ కేవలం దీని మీద వస్తామంటే కష్టం ఆలోచించుకో అంటే ఇంటర్మీడియట్ అలా వెళ్ళిపోయింది కానీ వాడు ఇంటర్మీడియట్లో కూడా ఎంసెట్కి వెళ్ళకుండా అమరకోశం చదివి భారతం చదివి రహస్యంగా వచనం పుస్తకాలు ఇవి చదువుతాడు ఆ వయసులో చదువుతుంటే వాళ్ళ మాస్టర్ నాకు చెప్పారు మీ వాడు ఏదో వేరే పుస్తకాలు చదువుతున్నా ఏం పుస్తకాలన్నా అన్న అమర అన్న వాడు మంచి పని చేస్తున్నాడు ఇంటికి పంపిణాను ఈ ఎంసెట్ వాడికి అక్కర్లేదు వాడిని అప్పుడు అదృష్టవశాత్తు సెంట్రల్ యూనివర్సిటీలో ఐఎంఈ అని కొత్త కోర్సు పెట్టారు చాలా మందికి మన వాళ్ళకి ఇంకా తెలియదు ఇంటిగ్రేటెడ్ ఎంఏ ఇంటిగ్రేటెడ్ ఐఎంఎస్సి ఐఎం కామ్ కూడా పెట్టారు నీ ఐదేళ్ల కోర్సు అది డిగ్రీ కమ్ పీజీ దాంట్లో చేర్పించాను చేరాడు ఇవి కూడా చేస్తున్నాడు అందుకని ఇప్పుడు నాకు వారసత్వం గురించి చింతకూడదు ఈ గ్రంథాలయం వాడికి ఉపయోగిస్తుంది ఈ రాసినవన్నీ వాడు చూసుకుంటే చక్కగా ఎక్కడ ఆపానో అక్కడ చదువుకుంటే వెళ్ళిపోవచ్చు ది పేజీ ది వర్క్ అంటారు చూడండి అలాంటి అవకాశం కూడా నాకు ఇవన్నీ కలిసి వచ్చేకప్పుడు నేను ఏమనుకున్నాను అంటే ఇంకా ఏకాంతంగా మౌనంగా మనం సాధన చేసుకోవచ్చు మనం ఉద్యోగంలో ఉంటే అరవై ఏళ్ళకు వదిలేసేవాళ్ళమో కాదా వదిలేస్తారు కదా ఇది కూడా ఉద్యోగంగానే మనం భావించి చేసాం కదా అయినా స్వేచ్ఛగా హాయిగా చేశాం అంచేతను మానేద్దాం కనీసం బాగా తగ్గించుకుందాం నేను ప్రకటన ఇచ్చా కూడా రెండు మూడు నెలల పాటు ఒప్పుకున్న కార్యక్రమాలు ఉన్నాయండి మరి ముందే డేట్ ఇచ్చి మనం టికెట్లు బుక్ చేసుకుని అవి మనం తేడా చేయకూడదు అలాగే టీవీలోనూ ఇప్పుడు చెబుతున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఒక సబ్జెక్టు మధ్యలో ఉన్నప్పుడు మనం లలిత సహస్రం చెబుతున్నాం అది మూడు వందల నామాలు ఎంతో అయింది అవి వెయ్యి అయ్యే వరకు మానడానికి లేదు అలా చేయకూడదు అవేదో అయ్యే వరకు నేను ఆ నిర్ణయాన్ని అలాగే అట్టు పెట్టుకుందాం అనుకుంటున్నాను కానీ వాస్తవం ఏమిటంటే జనం నుంచి విపరీతమైన ఒత్తిడి వస్తుంది అది ఇతను వేరే రకమైన ఒత్తిడి ఏదో తట్టుకోసే కన్నీళ్ళ ఒత్తిడి నేను తట్టుకోలేదు ఎందుకంటే నాకు అందరికంటే ముందే కన్నీళ్ళు వస్తాయి ఆ రసారద్రత కారణంగా కవిని కారణం వల్ల ఏమాత్రం సంతోషానికి కాదు దుఃఖానికి కాదు సంతోషానికి కూడా వస్తాయి అవి నేను చూడలేకపోతున్నాను ఎందుకంటే ఈ పిల్లలను చూడండి ఇగో ఇతని జీవితం అంతేకాదు అమెరికా నుంచి ఒక విడాకులు తీసుకున్న దంపతులు మళ్ళీ కలిసి ఫోన్ చేసి బాబాయ్ గారు మీ వల్ల మేము కలుసుకున్నాం ఈ మాట చెప్పడానికి మీకు ఫోన్ చేశాం మీరు ఏం చేయాలో నిర్ణయించుకో నేను ఫోన్ పెట్టేశాను నేను సాధారణంగా ప్రేక్షకులకి అందరికీ నాతో మాట్లాడే అవకాశం ఇస్తాను ఆ విషయంలో ప్రజాస్వామ్యంతో ఉంటాను ప్రతిరోజు నాలుగు నుంచి ఐదు వరకు నేను ఎవరు ఏమి సందేహాలు అడిగినా నేను సరదాగా చెబుతాను మీరు అనుమానంతో ఫోన్ చేసినా అభిమానంతో ఫోన్ చేసినా అప్పుడు చేయండి ఒక గంట మిగిలిన ఇరవై మూడు గంటలు నావి మీరు ఇబ్బంది పెట్టాం మన ఏదో పనిలో ఉండగా చేసి ఏమండి మా నాన్నగారు పోయారండి గుళ్ళోకి అంటే చెప్పడం కష్టం అండి ఇవన్నీ అడిగేవి ఇలాగే ఉంటాయి సరే ఏం అడుగుతారో పోనీ అడగండి జ్ఞానమో అజ్ఞానమో నాకు తెలిస్తే జీవితాన్ని లేదు నాలుగు నుంచి ఐదు అంటే అమెరికా వాళ్ళు అండి ఎంత క్రమశిక్షణ అంటే వాళ్ళకి ఆస్ట్రేలియా ఇతర దేశాలు ఇంకా ఆస్ట్రేలియాకి మనకి టైం డిఫరెన్స్ కొద్దిగా ఉంటుంది అమెరికా అలాగే తలకను నాలుగు నుంచి ఐదులోగా నాకు ఫోన్ చేయాలంటే వాళ్ళు తలకటి నాలుగింటికి లేవాలి అక్కడ అవును అవును అలారం పెట్టుకుని లేచి వాళ్ళు అడుగుతున్నారని మాట్లాడుతున్నారు మొన్న ఒక దంపతులు ఫోన్ చేసి సార్ మేము రెండేళ్ళు విడిపోయామండి ఆవిడ ఉండే విడిపోయిందండి మీ ప్రవచనాల మీద మీ మాటల వల్ల ఆవిడ వచ్చింది సార్ నాకు కాపురం నిలబడింది నాకు ఇప్పుడు ఏ అహంకారాలు లేవండి ఈ మాట మీకు చెబుదాం మీ విరమణ ప్రకటన విన్నాక నేను మేము బాధపడి చేస్తున్నామండి ఇక మీ ఇష్టం అన్నారు నాకు అది ఏం చెప్పాలో తెలియలేదు అంటే ఇంత అవసరం ఉందన్నమాట ఇది కేవలం ఏదో మన వృత్తనో ప్రవృత్తనో భావించే విషయం కాదు ఇది సమాజంలో ఒక ఆహారంలాగా మంచినీళ్ళలాగా ఒక భగవత్ కటాక్షం లాగా ఒక అత్యవసరమైన విషయం అయిందా ఇది నిజానికి ఇంత ప్రభావం ఉందని వాస్తవంగా చెబుతున్నాం నాకు కూడా తెలియదు ఏదో చెప్పుకుంటూ పెడుతున్నాం మనం అంతే ఇంకా నాకు ఒక అలవాటు ఏంటంటే ఎప్పుడు ఈ ఫీడింగ్ అంటే ఫీడింగ్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం అభిప్రాయాన్ని బట్టి అభిప్రాయాలు మార్చుకోవడం అది ఉండదండి నేనే నేనే ఆలోచించుకుంటాను తెలుస్తూనే ఉంటుంది విషయం వేదిక దిగిన తర్వాత ఏమండి అవధానం ఎలా ఉందని నేను అంతవరకు గవర్నర్ అడగలేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అనేక విషయాల మీద ఆధ్యాత్మిక సంబంధమైనవి పూజా విధానాల మీద ఎంతో స్పష్టత ఇచ్చిన మీకు ఈటీవీ తరఫున ధన్యవాదాలు